హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే. యాక్చువల్లీ ఇది వచ్చేసి డే టూ. మాకు నైట్ చెప్పా కదా ఎన్నెన్నో అడ్వెంచర్స్ కష్టాలు పడిన తర్వాత ఇంకా ఏ రూమ్ తీసుకోవాలి అంటే ఇంకా ఆ టైంలో రూమ్ కోసం తిరగడం ఇదంతా పంచాయతీ. ఎందుకంటే రోడ్డు పక్కన ఒకటి కనపడితే తీసేసుకున్నాం. ఇదంతా గ్రాండ్గా అయితే ఏం లేదు. 1100 అయింది ఇద్దరికి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మాకు లోనావలా 53 కిలోమీటర్స్ ఉంది. ఈ 53 కిలోమీటర్స్ ఇప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఫ్రెష్ ఏం అవ్వలేదు. డైరెక్ట్ ఆ హోటల్కి వెళ్ళి అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇవాళ మొత్తం లోనావలా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక అన్న వచ్చినాడు అని చెప్పినా కదా, ఆ అన్న పేరు వచ్చేసి ఆర్కే బంగారి. ఇది అయ్యన్నీ. హలో గైస్, సుధీర్ కుమార్ రెడ్డి సబ్స్క్రైబర్స్కి హాయ్ అందరికీ. ఓకే, ఈ అన్నకు వచ్చేసి ఛానల్ ఉంది. ఆ అన్న ఛానల్ వచ్చేసి ఆర్కే బంగారి. ఈ అన్న కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు వ్లాగ్స్. అన్నలో నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే ఫ్యాసినో 125cc బైక్లో హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళేసి వచ్చిండు. ఒకసారి బ్లాగ్స్ అన్నీ చెక్ చేయండి అన్నవి కూడా. ఓకే, ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరి లోనావలా కలుసుకుందాం. ఇంకా మేము ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఓకే, లగేజ్ మౌంట్ కూడా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసి ఇంకా లోనావలా. బ్యాడ్ లక్ ఏంటంటే యాక్షన్ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఎందుకో తెలియదు, అది మ్యూట్లో పడిపోయింది. నేను లోనావలాకి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుని, ఎందుకో లోనావల వెళ్ళిన తర్వాత ఫుటేజ్ ఓపెన్ చేసి అందులో ఆడియో లేదు. లేకపోయినా నేను చెక్ చేయకుండా ఉన్నంటే లోనావల మొత్తం కూడా మ్యూట్లోనే రికార్డ్ అయ్యేది. ఆడకన్నా వెళ్ళిన తర్వాత చూసుకుని అది లెక్క అనుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి లోనావల వరకు పెద్దగా వీడియో ఏమి పెట్టాను. ఎందుకంటే నాకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు నచ్చదు. నాకనే కాదు, ఎవరికి నచ్చదు. నేను ఇప్పుడు మాట్లాడినానంటే అప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడిన ఫీల్ అయితే అస్సలు ఉండదు, రాదు కూడా. సో లోనావలాకి వెళ్ళేంతవరకు కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తా వీడియో. లోనావలాకి రీచ్ అయిన తర్వాత నుంచి డీటెయిల్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇంకా Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong. Always moving on. Feel I don't belong. Tell my thoughts to move along. Push myself to be the best. Die with no regrets. Live with every breath. See my message start to spread. And I had so many dreams. When you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow. Till I finally prove it. Never listen to the no's. I just wanna keep moving. Yeah, I put out all this art. It's my only medicine. లోనావలాకి వచ్చేసి మేము వచ్చేపాటికి 12 అయింది. ఇప్పుడు టైం 12:40. మేము స్నానం ఆడేం చేయలేదు. ఈడికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాం. ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోయి ఇంక ఇప్పటి నుంచి ఇప్పుడు 12:40 కదా టైము, 1 గంటలో స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఈవినింగ్ 6-7 వరకు లైటింగ్ ఉన్నంత వరకు కూడా లోనావలా ఏమన్నా ప్లేసెస్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నైట్ ఈడే స్టే చేస్తాం. ఈరోజు అయితే ఇంతే. తర్వాత ఈ రూమ్లో అయితే నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే చూపిస్తా చూడండి. ఇగో నాకు బాగా నచ్చిన థింగ్ ఇది కనిపిస్తుండే కదా, రూమ్ విండోలో నుంచి మా బైక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచే. మేము కూడా స్టార్ట్ అయిపోతాం. ఒకటేసారి బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఏందన్నా, నువ్వేం రికార్డ్ చేస్తున్నావు? బెస్ట్ కదా, నువ్వు ప్రీవ్యూ ముందే చూసుకోవచ్చు. బోజా కేవ్స్ పెడదామా? ఆటో రొటేషన్, యా నాకు ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇట్లా రొటేట్ అయ్యి ఉంటే ఈజీగా అనిపిస్తుంది కూడా. నో లగేజ్, అసలు ఎటువంటి హే లగేజ్ లేకుండా జస్ట్ ఊరికే ప్లేసెస్ ఎంజాయ్ చేయడానికి పోతున్నాం. ఎందుకో ఎట్లా అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. వెనకాల టెయిల్ బ్యాగ్ లేదు, ముందర ట్యాంక్ బ్యాగ్ లేదు, ఏదో మిస్ అయిన ఫీలింగ్. బండికి ఫస్ట్ వాజాకేవ్స్ వెళ్తాం, దాని తర్వాత ఏమన్నా తినాలి. టైం వచ్చేసి 1 అవుతుంది ఇప్పుడు. ఇటు నుంచి రైట్, ఓ చూడట్లుందో అయ్యా. ఎంతైనా లోనావలా ఉండేది కూడా మహారాష్ట్రలోనే కదా, రోడ్డు అట్లానే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లోనావలా మన్సూన్లో ఎక్స్ప్లోరింగే బాగుంటుంది. వింటరు తర్వాత సమ్మరు వేస్ట్ లోనావలా అనేది. బట్ కానీ మేము రాజస్థాన్ కదా పోయేది, ఎలాగో మధ్యలో ఉన్నాయని చెప్పి ఇట్లా వచ్చినాం అంతే. పర్టికులర్గా లోనావలాని ఇది చేయడానికి కాదు. ఫస్ట్ ఆకలి అవుతుంది, ఏమన్నా తినాలి కూడా. పొద్దున్నే 3 ఇడ్లీ తిన్నాం, అవి సరిగ్గా సరిపోయి కూడా లేదు. ఇదే లోనావలా మనం ఒక 1 మంత్ బ్యాక్ వచ్చిందంటే ఫుల్ గ్రీన్, ఆ కథ వేరుండేది. మాస్క్ మర్చిపోయి వచ్చిన నేను ఆదిలాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏమో 3 మాస్కులు కొనుక్కొని వచ్చిన, ఒక మాస్క్ కూడా పెట్టుకొని రాలే, మర్చిపోయి వచ్చిన.
chance to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. సెకండ్ ఇక్కడ చూడండి మ్యాప్ చిన్నపిల్లలు పెంతో గీసినట్లుంది రోడ్డు. వీటి నుంచి మొత్తం డౌన్. ఇప్పటివరకు మేము ఎక్కినాం, ఇప్పుడు దిగుతున్నామా? ఓ సైడ్ చూస్తే సైడ్ పడిపోతాం అంతే. ఇదంతా మనుషుల్లో వస్తే హైలైట్ ఉంటుంది. అసలు నాకు అనిపిస్తుంది ఇదే ప్లేస్ నేను ఒక 1 మంత్ ముందు వచ్చిండే ఎట్లుండేది ఎట్లుండేది అని. ఈ నుంచి చూడండి వ్యూ, హైలైట్ ఉంది కదా. లొనావ్లా సిటీ అంతా కనపడుతుంది ఈ నుంచి. ఎంతెంత పెద్ద కరేజ్ చూడండి, ఎంత డౌన్ ఉందో. ఆ ఎదురుగా ఒక వాటర్ఫాల్ ఉంది, మేబీ కనపడకపోవచ్చు, చాలా చిన్నది. అయ్యా నేను ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉన్నా. ఆల్మోస్ట్ ఎంత స్ట్రైట్గా ఉన్నా అంటే ఇంక ఇట్లా ఇట్లున్నా, ఇట్లా అటుంది డౌన్. నీడు కూడా అట్లనే ఉంది. గ్రిప్ లేకపోతే బ్రేక్ పట్టుకుంటే జమ్మని జారిపోతుంది. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోడ్డు బాగుంది, నీట్గా ఉంది, గుంటలు లేకుండా. ఇలాంటి టర్న్స్లో గుంటలు ఉంటే రిటర్న్ పోయేటప్పుడు బండి ఎక్కేటప్పుడు ఇంకా అంతే ఎక్కువ బండ్లు. వాటర్ఫాల్ బాగుంది కదా. రోడ్ లేదా? క్లోజా? అర్రే అదో బండి కూడా అడ్డు పెట్టేసినారు పోకుండా. మేము బాజే కేవ్స్ అని పోయినాం కదా, బాజే కేవ్స్ క్లోజ్ ఉండే. ఇదే ఇదే లోనావ్లా మనం కానీ మనసులో వచ్చినామంటే టోటల్ గ్రీనరీ, ఇవన్నీ ఇవన్నీ వాటర్ఫాల్సే. నార్మల్గా అయితే ఈ నుంచి లోపలికి ఉంటుంది ఈ లేక్ లోపలికి కూడా, కాకపోతే అది కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మనకు లేక్ లోపలికి పోయే ఛాన్స్ అయితే లేదు. ఈ లేక్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి లేక్ చూద్దాం మనం. ఇది ఈడ కూడా నార్మల్గా అయితే ఒక వాటర్ఫాల్ ఉంటుంది, ఈ వాటర్ఫాల్ అక్కడ ఒక వాటర్ఫాల్ ఉంటుంది. ఇవి మొత్తం ఏంటంటే లోనావ్లా లేక్ వాటర్ఫాల్ అంటారు. కానీ ఇప్పుడు వర్షాలు ఏం పడతలేవు కదా, అందుకని చెప్పి క్లోజ్ ఉన్నాయి అన్నీ. ఇదే లోనావ్లా లేక్. మన మనుషుల్లో వచ్చినామంటే ఇది మొత్తం ఎట్లుంటుందంటే అంతా గ్రీనరీగా ఉండి ఫాగ్ పొద్దు పొద్దున్న వచ్చి అన్నీ ఉంటాయి. కానీ ఈ టైంలో వచ్చే ఏముంటుంది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, వన్స్ అక్టోబర్ ఎండ్ అయిన తర్వాత ఎవ్వరూ చూడడానికైతే లోనావ్లా రావద్దు. గలీజ్ అసలు గలీజ్ అంటే ఏముండదు అసలు చూడడానికి. ఏదో మేము వచ్చినామనే కానీ ఒక్క ప్లేస్ కూడా హైలైట్ లేదు మనకి. యాక్చువల్లీ లోనావ్లా అంటేనే ఏముంటుంది, టైగర్ పాయింట్, లయన్స్ పాయింట్ ఇవన్నీ చూసాం. ఇదంతా కొండలు, కొండలు తర్వాత ఫుల్ గడ్డి ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, అది చూసుకుంటా పోతాం. కానీ అసలు మెయిన్ అదే లేనప్పుడు వేస్ట్ కదా. నేను ఫస్ట్ టైం అనుకున్నా లోనావ్లా అంటే ఓన్లీ ఇదేంటి ప్లేసెస్ మాత్రమే అనుకున్నా. లోనావ్లా అనేది కూడా ఒక ఊరు, బాగుంది, పెద్ద ఊరు. రూమ్స్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా కూడా ఉంటాయో లేవో అనే డౌటో రావాల్సిన అవసరం అయితే లేదు. అన్నీ దొరుకుతాయి, రూమ్స్ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతుంది. డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకోవచ్చు రూమ్స్, కాకపోతే ఏమన్నా ఆన్లైన్ సైట్స్ ఉంటే ఆన్లైన్ చేసుకోవచ్చు. కానీ వన్స్ అక్టోబర్ దాటిందంటే లోనావాల అయితే రావద్దు, వేస్ట్. ఐ లవ్ లోనావాల. మ్యూజియం పోదామా? అంటే ఏముంది, ఏం మ్యూజియం? ఏదో వ్యాక్స్ మ్యూజియం అని ఉంది. ఏదేదో వ్యాక్స్ మ్యూజియం అని మ్యూజియం ఉంటే మ్యూజియం దగ్గరికి వెళ్తా ఉన్నాం. బట్ అందులో ఏ మ్యూజియం ఏముంటాయో కూడా తెలియదు నాకు కూడా. ఫస్ట్ ఏంటంటే ఈ లోనావాలలో ఏ ప్లేసెస్ లేవు ఎక్స్ప్లోర్ చేసేకి అంటే, మంచిగా లేవు అసలు. ఈ టైంలో రాకూడదు. మ్యూజియంలోకి వెళ్తూ ఉన్నాం, ఏముంటాయో చూద్దాం. ఇది మాల్, ఇది సునీల్ వ్యాక్స్ మ్యూజియం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లా ఉన్నట్టు ఉంది. ఇది ఫ్రీగో, దాని మీద ఏమో ఫ్రీగో అని రాసినారు, కాకపోతే 100 రూపాయలు అంట దాని మీద తిరిగితే.
ఇవి పిల్లలు ఆడుకునే గేమ్స్. ఇది ఓన్లీ పిల్లలకి అంటే చిన్న పిల్లలకి బాగుందన్న ఇది. పిల్లలకి గేమ్స్ అంతే ఇది. A few moments later. ఈవినింగ్ టైం కండాలో బాగుందన్నారు, అందుకే కండాలో పోతున్నాం. జాకెట్ కూడా ఏం వేసుకోలే, ఉండేది జస్ట్ 7 కిలోమీటర్స్ అంతే. అందుకని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా నార్మల్ జాకెట్ వేసుకొని పోతున్నాం అంతే. సన్సెట్ పాయింట్ బాగుంటుందంట కండాలలో, అందుకని వెళ్తున్నాం. కండాలకు పోయి సన్సెట్ పాయింట్ ఎంజాయ్ చేసి వద్దాం మనం. ఇక్కడ నుంచి 6.9 కిలోమీటర్స్ ఉంది, 17 మినిట్స్ చూపిస్తా ఉంది కండాల మేముండే రూమ్ దగ్గర నుంచి. అండ్ రేపు మేము వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే రాజ్ పిప్లా, గుజరాత్. ఇది ఇప్పటి నుంచి మా రైడ్ మొత్తం గుజరాత్లోనే ఉంటుంది. ఇప్పుడు మేము ఫస్ట్ తెలంగాణ నుంచి మహారాష్ట్ర వచ్చినాం. మహారాష్ట్ర కూడా ఇవాళతో ఎండ్. ఇవాళ మాత్రమే మహారాష్ట్రలో ఉండేది. రేపు మార్నింగ్ బయలుదేరి గుజరాత్ వెళ్ళిపోతాం. గుజరాత్లో మేము నైట్ స్టే చేసేది రాజ్ పిప్లా అని ఒక దగ్గర హోటల్ బుక్ చేసుకున్నాం ఆ ఊర్లో. అక్కడ ఎందుకంటే ఆ హోటల్ అక్కడ నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ జస్ట్ 11 కిలోమీటర్స్ అంతే. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడం కోసం మాత్రమే మేము ఇప్పుడు రాజపిప్లాలో స్టే తీసుకుంటున్నాం. ఆ డిస్టెన్స్ కూడా ఎక్కువనే ఉంది, 490 కిలోమీటర్స్ ఉంది. అందుకని మేము వచ్చేసి మార్నింగ్ 4 ఆర్ 5కి, 5 కూడా లేదులే, ఆల్మోస్ట్ 4కంతా స్టార్ట్ అయిపోతాం. మెట్లా ప్లాన్ చేసుకున్నామంటే మార్నింగ్ 4కి అట్లా బయలుదేరి ఈవినింగ్ 4 కానీ 5 కానీ 5కంతా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి రీచ్ అయిపోయినాము అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఈవినింగ్ క్లోజింగ్ టైం ఎంత అంటే 6 o'clock, 6 p.m. క్లోజ్ చేస్తారు. అలాంటప్పుడు మేము కానీ 4-5 రీచ్ అయినామంటే ఒక 1 hour, 1.5 hours అది ఎక్స్ప్లోర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఈరోజు పెద్దగా మాకు ఏం అంటే ప్లేసెస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రైడ్ అయ్యచ్చు, ఎందుకంటే అది కూడా కొంచెం లాంగ్ డిస్టెన్సే ఉంది. ఏంది నేను పోయేలోపు సన్సెట్ అయిపోతుంది అట్లా. దేవుడా దేవుడా దేవుడా, ఏంది ట్రాఫిక్. టైం 5:06, సన్సెట్కి ఎంత లేదన్నా 5:30 అవుతుంది అనుకుంటున్నా. చూడాలి. I'm saying bye to all the lies and all the times you cried, saying that I wasn't right, yet I was right by your side. You manipulator, playing games, your friends commentators, and I don't know what you say about our private conversations. Kandala daggara kochinam ok sane view chupista chudandi. Kandala daggara mahamuluga ledhi highlight undi. Dried out tears of sorrow, lacking all emotion. ఇప్పటివరకు టైం లాప్స్ తీసిన చూసినారు కదా, టైం లాప్స్ అయిపోయి ఒక 5 మినిట్స్ అయిపోయింది. బట్ కానీ ఇక్కడనే కూర్చోండి. ఎందుకు కూర్చోన్నానంటే నాకు ఈ ప్లేస్ అంత నచ్చింది. ఒకసారి ఈ ప్లేస్ చూపిస్తా చూడండి. ఎవరికైనా సరే అట్లీస్ట్ ఇక్కడికొస్తే ఒక 10-15 మినిట్స్ అయినా ఉండాలనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ అంత హైలైట్గా ఏముందో చూపిస్తా చూడండి. ఇక్కడ నేను కూర్చోన్నాను అప్పటి నుంచి. ఒకసారి కింద చూడండి, ఒక సిటీ కనపడతా ఉంది. గ్లాక్స్ తర్వాత ఇక్కడ చూడాడాలు మొత్తం అయిపోయినాయి. ఇప్పటికే నైట్ ఫెయిల్ అయిపోతూ ఉంది, అంటే సన్సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా నైట్ అవుతుంది. మా బైక్స్ రోడ్డుకి అవతల పెట్టినాం. ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవడమే ఇంకా. కానీ కండాల బాగుందబ్బా, మన్సూన్లో వచ్చే ఆసం ఇంకా సూపర్. ఇప్పుడు బైక్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్స్ కూడా ఏం లేవు. వీలైతే ఒక వీడియో ఎడిట్ చేస్తా, లేకపోతే అది కూడా లేదు. ఇక్కడ నుంచి మరో ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కిలోమీటర్స్ ఇంతే క్రౌడ్లో పోవాలనుకుంటా. ఏమన్నా క్రౌడా? ఓ ఓ ఓ అన్నా అన్నా, నా బ్లాగ్లో నేను మాట్లాడేది ఏం వినపడదన్నా. అంటే బుల్లెట్కి సౌండ్ పెట్టించుకుంటే ఆ మాత్రం ఉండాలి. ఫైనల్లీ కండాలో టైం ల్యాప్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మాకు పెద్ద పని ఏం లేదు. ఇప్పుడంతా టైం వచ్చేసి 6:48 అవుతుంది. ఆల్మోస్ట్ 20 తొందరగానే పడుకుంటాం. ఒక 9-8:30 కంతా పడుకొని తొందరగా రేపు 3కి కానీ 4కి కానీ స్టార్ట్ అయిపోయి రేపు మేము రీచ్ అయ్యే డెస్టినేషన్ ఏంటంటే రాజ్ పిప్లా. రేపు కొంచెం లాంగ్ స్ట్రెచ్, అది 10 అవర్స్ పైనే చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు తొందరగా పడుకుంటాం. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. I'm finally loose. Pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now. Y'all can rest in peace now. You're dead to me.